గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ ఒక భారీ రియాక్షన్ చూసాము. మార్కెట్ ఇవాళ 344 పాయింట్లు నష్టంతో 4% నష్టపోయింది. మార్కెట్ చివరికి ఆల్మోస్ట్ డే లో దగ్గర 8254 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక స్వల్ప వీక్నెస్ తోటి ఓపెన్ అయింది. ఆ తర్వాత రోజంతా కూడా స్లో అండ్ స్టడీగా తన డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ చివరికి ఒక భారీ నష్టాలతోటి క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ నిన్న ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చినప్పటికీ ఆ రికవరీ ఇవాళ ఏమాత్రం నిలదొక్కోలేకపోయింది. ఇవాళ పైగా మార్కెట్ ట్రెండ్ బాగా బలహీనపడంతో మార్కెట్లో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఇదే రేంజ్లో 8000 స్థాయి దగ్గర మార్కెట్లో ఒక బాగా విపరీతమైన వాలటైల్ ట్రెండ్ అనేది మనకి చూస్తున్నాము. కానీ మార్కెట్ ఒక స్థిరమైన ట్రెండ్ అనేది కనిపించట్లేదు. సో మార్కెట్ అనలెస్ కొంచెం ఒక 8000 దగ్గర లేదంటే 7800 స్థాయి దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా స్థిరంగా క్లోజ్ అవుతాయి తప్ప కానీ మార్కెట్లో పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించట్లేదు. ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో నెక్స్ట్ 50 ఇవాళ ఒక 2% నష్టపోయింది నిఫ్టీ నెక్స్ట్ 50. అదేవిధంగా మిడ్ క్యాప్లో ఒక 2.8% వరకు నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఒక 2.4% నష్టపోయింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంచుమించు 5% నష్టపోయింది. అందులో చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్సే ఇంచుమించు ఒక 5% వరకు నష్టపోయింది. పిఎస్సి బ్యాంక్స్ ఒక 3.2% వరకు నష్టపోయింది. అలాగే ఎన్బిఎఫ్సీలు చూస్తే కనుక ఒక 4% నష్టపోయింది. ఎఫ్ఎంసిజి ఒక 3.5% నష్టపోయింది. ఐటీ ఒక 5.5% వరకు నష్టపోయింది. అలాగే మెటల్స్ ఒక అలాగే ఫార్మా ఒక 2.2% వరకు నష్టపోయింది. ఒకసారి మనం మార్కెట్లో ఇవాళ టాప్ స్టాక్స్ని చూద్దాము. వాటి యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ఎక్కడైనా పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందా అన్న అంశాన్ని గమనిద్దాము. ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుందా అన్న అంశాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక అడ్వాన్సెస్ ఒక 4 స్టాక్స్ ఉన్నాయి. డిక్లైన్స్ చూస్తే కనుక 46 స్టాక్స్ కనిపిస్తున్నాయి ఏ గ్రూప్లో. ఆ 4 స్టాక్స్ ఒకసారి చూస్తే అడ్వాన్సెస్లో ఇవాళ హీరో మోటార్ కార్ 2.5% లాభపడింది. 1636 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా హీరో మోటార్ కార్ నిన్న ఒక స్ట్రాంగ్ రియాక్షన్ చూసి ఇవాళ ఒక స్వల్ప రికవరీ కనిపించింది. బట్ హీరో మోటార్ కార్ కూడా ఇదే రేంజ్లో సైడ్వేస్ ట్రెండ్లో ఉంది. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ బాగా వీక్గా ఉంది. ఆటో స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఆటో 2000 దగ్గర ఇంచుమించి ఒక సపోర్ట్ తీసుకుంది. ఇవాళ 2043 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 1% లాభపడింది బజాజ్ ఆటో. ఓవరాల్గా బజాజ్ ఆటో కూడా చూస్తే కనుక మిగతా ఆటోమొబైల్ స్టాక్స్ లాగే ఈ స్టాక్ కూడా బాగా హై నుంచి కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఈ లెవెల్లో ఒక లోయర్ రేట్లో బాగా ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉండడంతో బాగా కంటిన్యూస్గా హై నుంచి పడటంతో ఇంచుమించు 2000 రూపాయల దగ్గర బజాజ్ ఆటోకి ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉండడంతో ఒక స్వల్ప రికవరీ కనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక 3300 నుంచి పడిన బజాజ్ ఆటోకి బహుశా మార్కెట్ కనుక ఏమాత్రం కొంచెం నిలబడితే కనుక 2000 దగ్గర అటెంప్ట్ చేయొచ్చు. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం మార్కెట్లో ఈ కరెక్షన్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ర్యాలీలో బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బజాజ్ ఫైనాన్స్ ఇవాళ ఇంచుమించు 0.5% వరకు పెరిగింది. 2226 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఫైనాన్స్. ఓవరాల్గా ఇవాళ మనం చూస్తే కనుక ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైనాయి. బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీ. బట్ 5000 రూపాయల నుంచి సగానికి పైగా పడిపోయిన ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ 2200 రూపాయల దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ ఉండడంతో ఈ లెవెల్లో కొంచెం ఆగింది. కానీ ఇంకా పూర్తిగా అప్సైడ్ ట్రెండ్కి రివర్స్ కాలేదు కాబట్టి కొంచెం వేచి ఉంటే బెటర్ అనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్లో. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టైటాన్. టైటాన్ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక స్వల్ప రికవరీ కనిపించింది. జస్ట్ హార్డ్లీ 1.3% పెరిగింది. 0.13% పెరిగింది. 930 రూపాయల్లో క్లోజ్ అయింది టైటాన్. టైటాన్ స్టాక్ చూస్తే కనుక ఒకప్పుడు మొన్న బుల్ మార్కెట్లో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్. కానీ ఈ మధ్య చూస్తే కనుక 1350 రూపాయల నుంచి 750 రూపాయల వరకు వచ్చేసింది. 40% పైగా కరెక్షన్ ట్రెండ్కి గురైన తర్వాత ఒక స్వల్ప రికవరీ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ చూస్తే కనుక ట్రేడింగ్ బౌన్స్లో ఉన్నాయి తప్ప కానీ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ రివర్సల్ అయితే కనిపించలేదు. సో పైగా ఇందాక చెప్పినట్టు ఇవాళ మార్కెట్ రియాక్షన్ భారీగా అనుకున్న దానికన్నా బాగా ఎక్స్పెక్ట్ చేయడం రావడంతో సో మార్కెట్లో మళ్ళీ కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి ఇవాళ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఇందాక మనం అనుకున్నట్టు ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. ఈ ఐటీ స్టాక్స్లో ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టెక్ మహేంద్ర.
టెక్ మహీంద్ర 512 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 9.5% నష్టపోయింది టెక్ మహీంద్ర. టెక్ మహీంద్ర ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 850 రూపాయల నుంచి ఈ స్టాక్ 480 రూపాయల వరకు భారీగా పడింది. సో ప్రస్తుతానికి ఈ లెవెల్లో చిన్న ట్రేడింగ్ బౌన్స్ మార్కెట్తో పాటు మిగతా స్టాక్స్తో పాటు ఒక చిన్న చిన్న ఒక రిలీఫ్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నామే తప్ప కానీ పెద్దగా ట్రెండ్ రివర్సల్ ఏం ఉన్నట్టు కనిపించలేదు. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక కోటక్ బ్యాంక్ 1183 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. 8.7% వరకు నష్టపోయింది కోటక్ బ్యాంక్. మొన్నటి వరకు కోటక్ బ్యాంక్ చూస్తే కనుక బాగా వీక్ బాగా స్ట్రాంగ్గా ఉన్న బ్యాంక్. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ పడకక ముందు చూస్తే కనుక కొంచెం నిలకడక స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కోటక్ బ్యాంక్. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 1750 రూపాయల నుంచి కోటక్ బ్యాంక్ 1100 రూపాయల వరకు పడింది. సో టెక్నికల్గా చూస్తే కనుక 1000-1050 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది. బహుశా ఆ లెవెల్లో కనుక కొంచెం నిలబడితే కనుక కోటక్ బ్యాంక్ని ఆ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా కోటక్ బ్యాంక్ లాగే వన్ ఆఫ్ ది డీసెంట్ స్ట్రాంగ్ బ్యాంక్స్ అని కూడా ఎందుకృత అనుకున్నాము. కానీ ఈ ర్యాలీ ఈ కరెక్షన్లో చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్లో కూడా ఒక డీప్ సెల్లింగ్ ప్రెషర్ కూడా మనం చూస్తున్నాము. 750 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అంటే ఒక సగానికి పైగా నష్టపోయిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్. ప్రస్తుతానికి 300 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ కనుక ఫర్దర్ కరెక్షన్ వస్తే 300 రూపాయల దగ్గర ఆగితే కనుక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్గా అనుకొని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీగా భావించవచ్చు. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే 6% పడిపోయిన స్టాక్ ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్. ఇవాళ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా భారీగా పడ్డాయి. ఇందులో మనకి మేజర్ కాంట్రిబ్యూటర్ టీసీఎస్ అనుకోవచ్చు. 1714 రూపాయల్లో క్లోజ్ అయింది టీసీఎస్. టీసీఎస్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 2200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1500 వరకు 2 వారాల క్రితం పడి అక్కడ ఒక బాటం తీసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడం అని చూసాము. కానీ ఇవాళ వీక్నెస్ తోటి బహుశా టీసీఎస్ మొన్న వచ్చిన లో మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో 1500ని కీన్గా వాచ్ చేయాల్సిందిగా. సో 1500 దగ్గర కనుక కొంచెం నిలబడితే అక్కడ బై పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 6% పడింది యూపీఎల్. యునైటెడ్ ఫాస్ఫరస్ ఈ అగ్రి రిలేటెడ్ కంపెనీ చూస్తే కనుక మొన్నటి వరకు కొంచెం డీసెంట్ స్ట్రాంగ్గా ఉన్న ఈ స్టాక్లో కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా కరెక్షన్ వచ్చింది. ఈ మధ్య చూస్తే కనుక 600 రూపాయల నుంచి బిలో 300 రూపాయలకి అంటే 50% పైగా పడిపోయింది. 260 రూపాయలు బిలో కూడా రావడం బంద్ చేశాం. ప్రస్తుతానికి యూపీఎల్ కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నప్పటికీను కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. టెక్నికల్గా 250-260 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఏమైనా బహుశా కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అదొక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు మనం చూసిన టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. దాంట్లో ఏమైనా మంచి స్టాక్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేద్దాము. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. ఇంచుమించు 20% పెరిగింది హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. జనరల్గా స్పెషాలిటీ కెమికల్స్లో అంత యాక్టివిటీ లేదన్న సంగతి మనకి తెలిసింది. ఒకప్పుడు హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ వాల్యుయేషన్స్ చూస్తే కనుక సింగిల్ డిజిట్కి వచ్చేసింది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్గా 120 రూపాయల నుంచి ఒక 30 రూపాయల వరకు భారీగా పతనం అయిపోయిన స్టాక్. ఓవరాల్గా హిమాద్రి స్పెషాలిటీ చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్గా కన్సిస్టెంట్గా డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా. అండ్ మధ్యలో కొంచెం రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈక్విటీ తక్కువగానే ఉంది. అలాగే డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది హిమాద్రి స్పెషాలిటీ. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ఇన్ఫీబీమ్. ఇన్ఫీబీమ్ అవన్నీ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతున్న స్టాక్ 37.40 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ 10% పెరిగింది ఇన్ఫీబీమ్ అవెన్యూస్. ఈ స్టాక్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్న స్టాక్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బిలో 20 లెవెల్స్కి రావటం మనం చూసాము. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 60 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఎగ్జాక్ట్గా 50% క్యాపిటల్ ఇరోడ్ అయిపోయింది.
డెట్ కూడా ఆల్మోస్ట్ బాగా తక్కువగానే ఉందనుకోవచ్చు. ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఇన్ఫీబీమ్ అవెన్యూస్కి డీసెంట్ ప్రాఫిట్సే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. అండ్ ఈక్విటీ కూడా పర్వాలేదు, మరీ ఎక్కువగా లేదు పర్వాలేదు. అండ్ డెట్ కూడా ఆల్మోస్ట్ చాలా నెగ్లిజిబుల్ డెట్ ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ఫీబీమ్ అవెన్యూస్ ఇదొక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. బహుశా నెక్స్ట్ ర్యాలీలో ఐటీ స్టాక్స్ కొంచెం బాగున్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు. కేఆర్బిఎల్ ఇవాళ 150 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 10% పెరిగింది. కేఆర్బిఎల్ ఇంతకంత కూడా చాలాసార్లు అనుకున్నాము, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మంచి వాల్యూమ్స్ తోటి అలాగే కొంచెం మంచి ట్రేడింగ్ బోన్స్లు కూడా మనం చూస్తున్నాము. ఇవాళ ఒక 10% పెరిగి 150 రూపాయల్లో క్లోజ్ అయింది ఫుడ్ ప్రాసెస్ రిలేటెడ్ కంపెనీ. సో ఓవరాల్గా కేఆర్బిఎల్ ఒక మంచి ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్ ఉన్న ప్రాఫిట్ కబుల్ కంపెనీ కేఆర్బిఎల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక సుప్రజిత్ ఇంజనీరింగ్. సుప్రజిత్ ఇంజనీరింగ్లో కూడా చూస్తే కనుక మనకి అప్పుడప్పుడు మంచి ట్రేడింగ్ బౌన్స్లు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక 122 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ ఒక 10% పెరిగిన స్టాక్ సుప్రజిత్ ఇంజనీరింగ్. బేసికల్లీ సుప్రజిత్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా 240 రూపాయల నుంచి 120 రూపాయల వరకు అంటే సగమైపోయిన స్టాక్ సుప్రజిత్ ఇంజనీరింగ్. సుప్రజిత్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ స్టాక్ రిజల్ట్స్ కూడా కన్సిస్టెంట్గా డీసెంట్ రిజల్ట్సే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా బాగా తక్కువగానేది, కాకపోతే కొంచెం డెట్ కనిపిస్తుంది సుప్రజిత్ ఇంజనీరింగ్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది, బట్ ఓవరాల్గా టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ 9% పెరిగింది గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, 188 రూపాయల్లో క్లోజ్ అయింది జిఎస్పిఎల్. జిఎస్పిఎల్ కూడా మనం చూస్తే కనుక చాలా రోజుల తర్వాత ఈ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. అండ్ జిఎస్పిఎల్ చూస్తే కనుక బేసికల్గా నేచురల్ గ్యాస్ సెగ్మెంట్లో స్పేస్లో ఉన్న స్టాక్, వాల్యుయేషన్స్ కూడా సింగిల్ డిజిట్కి వచ్చింది. పడకముందు చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తున్న స్టాక్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక జిఎస్పిఎల్ రిటర్న్స్ కూడా చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది గుజరాత్ స్టేట్ పెట్రోకి. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే అనదర్ డీసెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇవాళ 182 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పెరిగింది. అలాగే ఇంకొక కంపెనీ మేఘ్మనీ ఆర్గానిక్స్, ఇది కూడా డీసెంట్ కంపెనీ, నిన్న కూడా అనుకున్నాము ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ, 40 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పెరిగింది. ఫినోలెక్స్ కేబుల్స్, ఇది కూడా అనదర్ ఫండమెంటల్ గుడ్ స్టాక్, ఇది 219 రూపాయల్లో క్లోజ్ అయింది, 7.8% పెరిగింది. జిండాల్ స్టాక్ ఇవాళ 7.3% పెరిగింది, బట్ ఓవర్గా వీక్గా ఉంది. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ 343 రూపాయల్లో క్లోజ్ అయింది, ఓకే ఇది ఒక ఓకే కంపెనీ అనుకోవచ్చు, 7% పెరిగింది. నవభారత్ వెంచర్స్, అలాగే ఎస్ బ్యాంక్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ట్రైడెంట్, గాడ్రేజ్ కన్స్యూమర్, శోభా డెవలపర్స్, వీగార్డ్, జస్ట్ డైల్, గ్రాఫైట్, సుజ్లాన్, కేఏ ఇండస్ట్రీస్, పిఎన్బి హౌసింగ్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్స్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 5% పెరిగింది. అలాగే కొన్ని మిగతా స్టాక్స్లో చూస్తే కనుక ఇవాళ శక్తి షుగర్స్, జయశ్రీ టీ, హిందుస్థాన్ మోటార్స్, ఏఎండి ఇండస్ట్రీస్, అలాగే మిగతా కొన్ని అంత పాపులర్ కానీ కంపెనీస్ అన్నీ కూడా ఒక 10-15% పెరిగాయి. సో ఓవరాల్గా ఇది మనకి ఓవరాల్గా స్టాక్స్ పరిస్థితి. మార్కెట్లో ఇవాళ కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెషర్కి గురైంది, చివరికి డేలో దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 1 వీక్గా చూస్తున్న ఒక అప్ ట్రెండ్కి కొంచెం ఇమ్మీడియట్గా హాల్ట్ పడినట్టు కనిపిస్తుంది. ఇవాంటి కరెక్షన్ తోటి మార్కెట్లో ఈ ఇమ్మీడియట్గా పెరుగుతుందా, ఇమ్మీడియట్గా ర్యాలీ వస్తుందా అనేది కొంచెం సందేహకరంగానే ఉంది. సో నిన్న వచ్చిన ఒక మైనర్ అప్ ట్రెండ్ ఫిజ్లోట్ అయినట్టు కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ మరింత వీక్ సిగ్నల్స్ కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి మార్కెట్ లోయర్ రేట్లు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకొని మార్కెట్లో కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేంత వరకు ఫ్రెష్ బయింగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 8000 స్థాయి దగ్గర ఉంది, 8000 దగ్గర కనుక ఫెయిల్ అయిందంటే మళ్ళీ మొన్న వచ్చినలో 7500, 7600 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.